అంబేద్కర్ పుట్టిన రోజుని సచివాలయమే ఓపెన్ చేయాలి ఏప్రిల్ 14 లేదు అంటే విద్యార్థులారా నిరుద్యోగులారా ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీస్లారా ఐదు అగ్రవర్ణంలో ఉన్న వారు పార్టీలు కూడా మనకే మద్దతు ఇస్తున్నారు ఏదో 1% తప్ప మీరు సిద్ధం కండి ఏప్రిల్ 17 డేట్ గాని సచివాలయ ఇనాగరేషన్ 14th ఏప్రిల్ 14 గాని మార్చకపోతే కేసీఆర్ గారు ఆయన జాతి పిత అని చెప్పుకోవడానికి ఫిబ్రవరి 17 ఆయన పుట్టిన రోజుని చేసుకుంటే దళితులందరూ మీరు ఎమ్మెల్యేలు అవ్వచ్చు మంత్రులు అవ్వచ్చు సర్పంచులు అవ్వచ్చు ఆల్రెడీ 12,000 మంది సర్పంచులకి 1 కోటి నుండి 5 కోట్ల రూపాయలు నేను ఆఫర్ ఇచ్చాను వారి ద్వారా అభివృద్ధి చేయడానికి నేను మీరు చూసారు హరిహర కళాభవనంలో ఎంత మంది సర్పంచులు వచ్చారు రండి నన్ను ముఖ్యమంత్రి చేయండి వచ్చే వారం నుండే మనం సర్పంచులు జిల్లా మీటింగులు పెడుతున్నాం దానికి మీరు ఏ భయపడకండి నేను కదా వస్తున్నాను ఎందుకు భయపడతాం ఆత్మహత్యలు చేసుకోకండి ఈ రోజు నిన్న నిజామాబాద్లో మళ్ళా ఒక మహిళ సర్పంచ్ చేసిన అప్పు తీర్చలేక ఆత్మహత్య ఎంత మంది ఇలా ఆత్మహత్యలు చేసుకుంటారు మీ అప్పులు తీర్చుతాను మీకు జీతాలు ఇస్తాను ఎమ్మెల్యే ఎంపీలు వందల వేల కోట్లు ఉన్నోళ్ళకి లక్షల రూపాయలు జీతాలు పేద సర్పంచుల్ని బానిసిలా చూస్తున్నారు ఎందుకు అందులో మెజారిటీ సర్పంచులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు దళితులు క్రిస్టియన్స్ ముస్లింస్ అగ్రవర్ణంలో ఉన్న వారు కూడా కమ్మారెడ్డి బ్రాహ్మణులు వారిలో కూడా ఎంతో మంది ఉన్నారు 95% 95% వారికి ఈ కుటుంబ కుల రాజకీయ నాయకులు ఏం చేశారు మీదేం చేశారు అవినీతి చేయకుండా ఓన్లీ అవినీతి చేస్తున్నారు కదా అన్యాయం చేస్తున్నారు కదా అందుకనే త్వరలో సిద్ధపడండి ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి మినిస్టర్ టిఆర్ఎస్ లో కేసీఆర్ బీఆర్ఎస్ లో ఉన్నారందరూ ఈ బ్లడీ రాస్కల్స్ గ్రౌండ్ లో పార్టీలు బీఆర్ఎస్ నాకు అర్థం అవుతుంది ఏంటిది ఏంటి దౌర్జన్యం ఏంటి బ్లడీ రౌడీజం ఏంటి బి అంటే బ్లడీయా ఆర్ అంటే రౌడీయా సి అంటే స్ట్రాంగర్స్ గా బిహేవ్ చేయడమా ఏంటిది ప్రపంచ శాంతి దూతనే ఆపుతారా అదే కేసీఆర్ ఇక్కడికి తాజ్ క్రిస్టల్కి చారిటీ సిటీలకు వచ్చి నన్ను ముస్తడుకున్న కేసీఆర్ ఈ రోజు నా మీదే దాడి చేయడమా పోలీసులు పంపించడమా ఇంతకంటే అవినీతి ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా 150 దేశాలు పర్యటించారు ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు వచ్చి ఇక్కడ మన ముఖ్యమంత్రులు వచ్చారు దేశంలో ఎయిర్పోర్ట్ ముఖ్యమంత్రులు వచ్చారు సుశీల్ కుమార్ సింధ్యా గారు ఉండేటప్పుడు ఇతరులు రోషయ్య గారు వచ్చారు అనేక మంది మన జయలలిత గారు వచ్చారు రెడ్ కార్పెట్ వేసి ముఖ్యమంత్రులు ప్రపంచమంతా ప్రధానమంత్రులు నన్ను ఆహ్వానిస్తే రిసీవ్ చేసుకుంటే ఒక ప్రపంచ శాంతిపూర్తిగా ఒక రాజకీయ పార్టీ ఒక బీసీగా నేను పెట్టానని అధికారంలోకి వస్తున్నానని మీరు నన్ను అరెస్ట్ చేయడానిక మేలో 2 సార్లు హౌస్ అరెస్ట్ చేశారు దాడి చేయించారు సిరిసిల్లలో రైతుల కొరకు న్యాయం అదేనా కేసీఆర్ గారు మీరు మారాలని నేను కోరుకుంటుంటే మార్పు చెందాలని నేను మీకు సలహా ఇస్తుంటే మీరు రాను రాను ఒక రాంగ్ రూట్ అంటే మీ కొడుకు నేర్పుతున్నాడా మీకు లేదా మీరు తాగేసేలా బిహేవ్ చేస్తున్నారా నేను ఇచ్చిన సలహా ఏంటి ఇప్పుడు కోపంతో ఎందుకు మాట్లాడుతున్నాను నా ప్రెస్ మీట్ ఆపాను ఎందుకు ఆపాలి నేనేమడుగుతున్నాను మీ పుట్టినరోజు మీ దగ్గర ఉన్న 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టి సెలబ్రేషన్ చేసుకోండి అంబేద్కర్ పేరు పెట్టిన సచివాలయాన్ని అంబేద్కర్ గారు పుట్టినరోజు 2 నెలలే ఉంది ఫిబ్రవరి 17 కంటే మీ పుట్టినరోజు కంటే ఏప్రిల్ 14 పెట్టమన్నా అందులో తప్పేముందా అంబేద్కర్ అనుచరులారా